జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారిని తిరితే నేను నాయకుని అయిపోతాను అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం ఒక విధానం రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక పాలసీ గాని ఎక్కడ మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడల అది మొన్న ఈస్ట్ గోదావరి గాని దానికి ముందు జరిగినటువంటి వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి సమావేశాల్లో గాని ఇప్పుడు మన ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశాల్లో గాని సినిమాల్లో ను కథానాయకుడిగా నీ మీ తాలూకా జీవితం ఏదైతే ఉందో మీరు తీసేటువంటి కథల్లో మీరు తీసేటువంటి సినిమాల్లో అది బాగుంటదేమో తప్ప ప్రజా జీవితంలో వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి నాయకుడిగా ఎదిగినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని తిరితే నేను నాయకుడిని అయిపోతాను అనేటువంటి ఈ అమాయకుడిని చూసి జాలేస్తా ఉంది ఎవరు ఈయనకి ఈ ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉన్నారు ఆయన డాడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు విని ఈ రకంగా బానిస బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఈయన చూస్తే వాస్తవానికి డెఫినెట్గా ఆయన తాలూకు బానిసత్వాన్ని చూసి జాలిపడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూసే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వేమన గారు ఒక పద్యం రాశారు అప్పుడు ఏం చెప్పారు వేమన గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ఎప్పుడో గ్రహించారు 100 సంవత్సరాల క్రితం ఇటువంటి వ్యక్తులు రేపు రాబోయేటువంటి కాలంలో వస్తారు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబ మ్రోగున విశ్వదావిరామ వినురవేమ అని చెప్పి చెప్పాడు సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం వేమన గారు ఎప్పుడో చెప్పారు ఎందుకు ఏమీ లేంది ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట అన్నీ ఉన్నాకు అనిగమని ఉంటదంట ఎందుకు చెప్తారండి పెద్దల సామెతలు నాకు తెలియ గడుగుతాను ఇటువంటి వ్యక్తుల కోసమే నువ్వు 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చావు 2008 లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెద్దల చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక యువరాజ్యం ఒక విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసినటువంటి మీరు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఏం సాధించారు అనేటువంటిది ఒకసారి చెప్పండి ఓ 10 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఒక విధానం లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక స్థిరత్వం లేదు నేను ఒక పక్క విప్లవవాదిని అంటావు ఒక పక్క భారతీయ జనతా పార్టీతో ఉంటావు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పుడు 23 వరకు దాదాపు 6-7 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు ఒక పార్టీకి ఓ పార్టీకి విధానాలు కూడా సెట్ అవ్వనటువంటి రాజకీయ పార్టీలు 2014 లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ 2019 వచ్చేసరికి సిపిఐ సిపిఎం బిఎస్పి ఆ రాజకీయ పార్టీలతో మళ్ళీ 2019 లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు సంసారం ఏమో భారతీయ జనతా పార్టీతో సహజీవనం ఏమో తెలుగుదేశం పార్టీతో ఇది మన రాజకీయ అనుభవం రాజకీయాల్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాజకీయంగా మన తాలూకా వ్యక్తిత్వం ఇది ఇక వచ్చినప్పుడు ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకోవడం ఏమనంటే మీకు మహిళల గురించి ఎక్కలేని బాధ వచ్చేస్తుంది నాకు ఈ మధ్య చూస్తా ఉన్నా నిన్న కూడా మాట్లాడుతూ ఏదో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని వాలంటీర్లు ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఈ లేనిపోయినటువంటి విషయాలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక సందర్భంలో ఒక మీ యెల్లో మీడియాకి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్లో సినిమాల్లో ఒక మా మాట నేను అన్నం బావుది కానీ సినిమాల్లో మహిళల గురించి ఒక యాంకర్
నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడితే ఆ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మహిళల గురించి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడితే అప్పుడు ఎక్కడ దాక్కున్నావు నువ్వు కనీసం మీ నీకు ఈ రోజు ఈ స్థాయిని ఇచ్చినటువంటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడినప్పుడు మెదపనటువంటి నోరు ఈ రోజు నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల గురించి ఈ రోజు ప్రభుత్వాన్ని ఎన్సిఆర్బి రికార్డ్స్ లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ప్రకారం వచ్చినటువంటి ఆయా పోలీస్ స్టేషన్స్ లో నమోదైనటువంటి కేసెస్ ని ఆధారంగా ఇచ్చేటువంటి రిపోర్ట్ అది ఇదేదో వాలంటీర్లు ఇల్లందర్ని తీసుకెళ్లిపోయినట్టు ఏదో రకంగా ఈ రోజు బలమైనటువంటి వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు రాష్ట్రంలో ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి సైన్యంగా ఈ రోజు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి అపారమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళని టార్గెట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు ఏదనంటే మొన్న ఏదో పెందుత్తులో ఎవరో వాలంటీర్ చేశారనేటువంటిది చెప్పడం జరిగింది ఏదో అక్కడ కూడా ఆయన వెళ్తాడని తీరా ఎంక్వైరీలు చూస్తే వాలంటీర్ సంబంధించినటువంటి అన్నయ్యో తమ్ముడో చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు సరే 260,000 మంది వాలంటీర్స్ ఉన్నారు ఒక ఇన్సిడెంట్ ఎక్కడో జరిగితే అది వాలంటీర్ కూడా సంబంధం లేని ఇన్సిడెంట్ని తీసుకుని వచ్చి ఆయనకి ఆయన మీద నెట్టేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎంత మహిళల మీద మీకు గౌరవం ఉండుంటే అదే ముద్రగడ పద్మనాభం గారి భార్యని కోడల్ని నోటికి వచ్చినటువంటి బూతులు తిట్టి కాలుతో తన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు ఏం ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మీ బాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడడానికి వీల్లేదు మన నోటికి తాళం వేస్తారు ఆ రోజు ఎక్కడా మాట్లాడలేదు విశాఖపట్నంలో గంజాయి విపరీతంగా చలామణి అవుతుంది అనేటువంటి మాటలు మాట్లాడాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం గంజాయికి అడ్డాగా మారిపోయిందని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ దాక్కున్నాను అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ప్రశ్నిస్తానన్నటువంటి నీ రాజకీయ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు ఈ రోజు వచ్చి గంజా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది నీకే తెలియాలి మరి ఎక్కడ దొరుకుతుందో నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తే అలాగే అనిపిస్తా ఉంది విశాఖపట్నంలో భూములు స్కామ్ జరిగిపోతూ ఉన్నాయి భూములు దోచేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే కేబినెట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆ రోజు అదే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ల్యాండ్ స్కామ్ జరుగుతూ ఉంది భూములు దోచేస్తూ ఉన్నారు అనేటువంటి మాట అయ్యన్న పాత్రుడు గారు కేబినెట్లో ఉండగా మాట్లాడినప్పుడు అప్పుడెక్కడ దాక్కున్నావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు విశాఖపట్నం ఎందుకు గుర్తురాలేదు అప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయాలు ఎందుకు గుర్తురాలేదు ఆ రోజు విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక శాసనసభ్యుడు 150 ఎకరాలు దోచేశాడని చెప్పి ఆయన మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వమే 420 కేసు పెడితే అప్పుడు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు ఎందుకు బయటకు రాలేదు మొన్న 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో 40 ఎకరాలు దాదాపు 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వారి ఆధీనంలో ఉంటే ఇన్ని ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వాళ్ళ ఆక్రమణలో ఉంటే అప్పుడెక్కడ దాక్కున్నా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇంతమంది ఇన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంతమంది వ్యక్తులు క్లియర్గా దోచేశారనేటువంటిది కనబడుతున్నటువంటి సందర్భంలో దాన్ని నిరూపించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి నీ నోరు ఈరోజు రిషికొండ గురించి ఎర్రమట్టి దెబ్బల గురించి లేకపోతే ఇంకో విసనపేట భూముల గురించి లేనిపోయినటువంటి బురద మా మీద జల్లి రాజకీయంగా చంద్రబాబు నాయుడికి ఉపయోగపడాలనేటువంటి మీ తాపత్రయం చూస్తే
ఎంత బాగా చిత్తశుద్ధితో మీకు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కోసం మీరు పనిచేస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. మళ్ళీ ఏమనంటే కేంద్రంతో చెప్తానంటాను, కేంద్రంతో చిన్నపిల్లల్లో చూడండి స్కూల్లో ఏదైనా గొడవలు ఆడుకుంటే ఉండు మా అమ్మతో చెప్తాను మా నాన్నతో చెప్తాను అని వెళ్ళగలుగుతాను, వెళ్ళి కేంద్రం చెప్తానంటాడు. నీ కేంద్రంలో ఉన్నటువంటిది పలుకుబడి కాదు, చంద్రబాబు దగ్గర నుంచి వస్తున్నటువంటి రాబడి కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం చెప్తావు కేంద్రంతో, ఏం చెప్తావు, ఎవరికి భయం చెప్తే నాకు తెలియ అడుగుతాను. ఏం మేము చేసినటువంటి తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు 2,25,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప ఎవరికో చెప్తే భయపడేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ మనిషి 37 సంవత్సరాల వయసులో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించినటువంటి ఏకైక మొనగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎవరు చెప్తావు కేంద్రానికి, కాకపోతే వెళ్ళి బైడెన్కి చెప్పుకో, లేకపోతే రష్యాలో వెళ్ళి పుతిన్కి చెప్పుకో. ఎవడు భయపడతారు, దేనికి భయపడతారు, మేము చేసిన తప్పేంటి? నోటుకొచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనట్లేదని చెప్పి, ఏం పట్టించుకోవట్లేదని చెప్పి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావా? ఏ అంత పలుకుబడి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేసే. స్టీల్ ప్లాంట్ పదం రాగానే పక్కన జరిపాడు, దాటేసేటువంటి ప్రయత్నం. మీరు అందరూ ఉన్నట్టున్నారు కదా అక్కడ, స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట అన్న మాట్లాడాడా నేను ప్రసంగంలో? స్టీల్ ప్లాంట్ నన్ను పొరపాటు నోట్ అంటే వచ్చింది, దాటేస్తాడు ప్రసంగాన్ని. అంత పలుకుబడి ఉంటే వెళ్ళి ఆపు. ఏమని అంటే దాన్ని తిరిగి తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా, దాన్ని ఈరోజు నీ పలుకుబడి ఏమనంటే నన్ను అవసరమైతే నన్ను పైకి పిలుస్తారు, నన్ను కిందకు పిలుస్తారు, నన్ను అవసరం ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు, నాతో మాట్లాడతారు. నీకు నచ్చినటువంటి వారితో, నీకు నచ్చినటువంటి వ్యక్తులతో ఎవరెవరితో కలిసి వస్తావో, ఎవరెవరిని తీసుకొని వస్తావో, ఎవరెవరితో కలిసి పోటీకి వస్తావో, ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నీలాంటి ఈ రాజకీయాల్లో పిల్ల బచ్చాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చూసి, నీలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా ఇంకో 10 రోజులు ఉంటామంట కదా, మాట్లాడేటువంటి దాంట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు, కనీసం ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరున్నారో, రేపు నువ్వు కలిసి పోటీ చేసేటువంటి క్రమంలో ఇక్కడ 2-3 సీట్లు పోటీ చేస్తే ఏ సీట్లు పోటీ చేయాలో ఇలాంటివి ఏమైనా చూసుకుంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. లేదా ఇక్కడ ఏదైనా విశాఖపట్నానికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి ఉచిత సలహాలు, లేనిపోయినటువంటి ప్రసంగాలు, తప్పుడు విషయాలు చెప్పి విశాఖపట్నం ప్రజల తాలూకా ఆలోచన, కనీసం విశాఖపట్నం రాజధాని గురించి ఎందుకు నోరు మెదపలేదు? కనీసం దాని గురించి ప్రస్తావన ఎందుకు చేయలేదు? నువ్వెవరు, నువ్వెందుకు గాబరపడిపోతున్నావు? నీ గురించి చెప్పాను, మీ టీవీ 5 మూర్తి గారు, మీ టీవీ 5 సాంబశివరావు గారు నోటుకొచ్చినటువంటి మాటలు సినీ పరిశ్రమ గురించి మాట్లాడితే మాట్లాడినటువంటి ఇవ్వ నీలాంటి వాళ్ళ వల్లే, మీలాంటి టీవీ వల్లే ఆయన మాట్లాడడం మానేశాడు.